హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్న అమ్మ జడేసిన తర్వాత కళ్ళు ఇవ్వడానికి వేరే వాళ్ళింటికి వెళ్తున్నాము. మేము గౌడా సండి, మా నాన్న కళ్ళు గీస్తారు. సో సాయంత్రం పూట కళ్ళు రెగ్యులర్గా తాగేవాళ్ళు, వాడికలు పట్టడం అంటారు. సో వాళ్ళకైతే కళ్ళు ఇచ్చి రావాలన్నమాట. మళ్ళీ వెళ్ళి బాటిల్ తీసుకొని రావాలి. వెనకట వీటికి బుడ్లు ఉండేవి. బుడ్లు అంటే 5 సీసాల బుడ్డి, 2 సీసాల బుడ్డి, సీసా బుడ్డి, లేదంటే 10 లీటర్ల లొట్టి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కుండల పేర్లు అవి. సో అన్ని సీసాలు పడితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉండేదన్నమాట. సో అలా వాళ్ళకి సపరేటు ఎవరి వాళ్ళకి కుండలు ఉండేవన్నమాట. వాళ్ళు వచ్చేసి కళ్ళు తాగడం, కళ్ళు తీసుకెళ్ళడం, లేదంటే ఇంటికి తెమ్మనడం చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అలాంటివి లేనే లేవు, మొత్తం ప్లాస్టిక్ మయమైపోయింది. సో ఈ బాటిల్లో కానీ, బీర్ సీసా బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లో కానీ తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారన్నమాట. ఇంకా నేనైతే ఇచ్చేసి వస్తా ఉంటే లక్కీ గాడు మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకా వాడిని ఎత్తుకొని అయితే వస్తున్నాను. సాయంత్రం పూట క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. వర్షానికి వచ్చేలా ఉందన్నమాట, ఫుల్గా మబ్బులు పట్టేశాయి, గాలి బాగా వీస్తుంది, వెనక్కి తంతుందన్నమాట. ఇంకా వాళ్ళకైతే కళ్ళు ఇచ్చేసి నిన్న ఇచ్చిన బాటిల్ ఉంటే అది కూడా తీసుకొని వచ్చేసాను అనమాట. చాలా డేస్ తర్వాత ఇలా కళ్ళు ఇచ్చి వచ్చాను, భలే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా మా బాపు తాడి చెట్లు ఎక్కేది, కళ్ళు గీసేది అది కూడా చూపించమన్నారు. సో ఈ బ్లాగ్లో అది కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా కొన్ని మా నాన్న చేసే పనులు కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా కళ్ళు ఇచ్చి వచ్చిన తర్వాత సాయంత్రం పూట వంటకైతే నేను టమాటాలు కోస్తున్నాను. ఈసారి మాత్రం హాలిడేస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. నాకు చాలా టైం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొంచెం లక్కీ గాడు నాతోనే ఉన్నా కూడా కొంత మా నాన్న ఉన్న సేపు అయితే నా దగ్గర అసలు ఉండట్లేదు, మా నాన్న దగ్గరే ఉంటుంది అనమాట. మా నాన్న ఏదైనా పని మీద బయటికి వెళ్తే ఆ 1/2 గంట సేపే నా దగ్గర ఉంటుంది, మళ్ళీ మా నాన్నతోనే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా కత్తిపీటతో ఇంత ఫాస్ట్గా ఎవరెవరికి కట్ చేయడం వచ్చో కామెంట్ చేయండి. నాకైతే చాలా అలవాటు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కత్తిపీటే అనమాట. ఆ కత్తిపీటకు దగ్గర దగ్గర 20 సంవత్సరాల చరిత్ర ఉంది. సో నేను 9 నెలల పిల్లప్పుడు మా అమ్మ వాళ్ళు సూరత్కి వెళ్ళారని చెప్పాను కదండి, అప్పుడు సూరత్లో తీసుకున్న కత్తిపీట అనమాట. అది ఇంకా షార్ప్గా అలాగే, అంటే పదును పోతామంటే పదును పట్టిస్తూ ఉంటారు, అయినా కూడా అది అలాగే ఉంది. బాగుంటుంది ఆ కత్తిపీట. సో నాకు బాగా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. నేను ఆ కూరగాయలు కోసుకుంటా ఉంటే మా బాప అయితే పాలు పితుకుతున్నారు. రోజు మార్నింగ్ సాయంత్రం 2 పూట్లు పాలు పితుకుతూ ఉంటారనమాట. ఇంకా చిన్న క్లిప్ కూడా తీశాను. మా నాన్నకి ఇది ఒక డైలీ రొటీన్ అనమాట, పొద్దున్నే పాలు పితకడం, తీసుకెళ్ళి కేంద్రానికి పోయడం. కేంద్రం మా ఊర్లో కాదండి, ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రోజు అక్కడికి వెళ్ళి పాలు పోసి వస్తారనమాట. వచ్చాక చాయ్ తాగేసి మళ్ళీ పొలంకి గేదెల్ని కొట్టుకొని అలాగే కళ్ళు రొట్టి తీసుకొని వెళ్తాడు. వెళ్ళి పొలం దగ్గర తాడి చెట్లు ఎక్కి మళ్ళీ కాళ్ళు గీసుకొని మళ్ళీ వస్తాడు. వచ్చి ఒక ముద్ద తిని మళ్ళీ గేదెల్ని మేపడానికి మళ్ళీ పొలానికి వెళ్తాడు. ఇలా ఉంది. మా నాన్నదే స్పెషల్గా ఒక వ్లాగ్ తీశాను, ఇప్పుడు కాదు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, డే విత్ మై డాడ్ అని చెప్పేసి తీశానమాట. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి, నేను కుదిరితే లింక్ ఇస్తాను. లేదంటే ఈ వ్లాగ్లోనే అసలు మా నాన్న ఏం చేస్తారేంటి అనేది రఫ్గా అయితే చూపిస్తాను. అదొక హ్యాపీనెస్, అదొకటి గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో అంతే. మా అమ్మదంటే ఏముండదు, ఇంట్లో వంట పని చేసేది, అంటే మా అమ్మ తక్కువ చేసేద్దని కాదు, ఎక్కువ చూపించడానికి పనులు ఏమి ఉండవు అనమాట. వంట చేసుకునేది, వెళ్ళి బడ్డీకోట దగ్గర కూర్చునేది. మా నాన్న అలా కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని ఉంటుంది అనమాట. పొలం దగ్గర అంటే ఇంకా చెప్పనవసరం లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది. మోస్ట్లీ నాకు తెలిసి మీరంతా కూడా రైతు కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళే, రైతు బిడ్డలే అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు చేయకపోయినా కూడా మీ తాతలు అట్లాంటి ఉంటారు కదా, కాకపోతే చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది పొలం అంటే ఏంటి, పొలం పనులు ఏ ఉంటాయి, వ్యవసాయం పనులు ఏ ఉంటాయి అనేది చాలామందికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ 20-30 సంవత్సరాల నుంచి ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోక పనులు చేసుకోవట్లేదు. కానీ ఎక్కువ సెలవులు అంటే మాత్రం అమ్మమ్మల ఇంటికి ఇలా పల్లెటూర్లోకి వెళ్ళి పొలాలని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సమ్మర్ అంటే పొలాలు, ఏర్లు, ఈతలు, కళ్ళు, ముంజకాయలు ఇవే అనమాట. నేను కూడా అలాగే వచ్చిందని అనమాట. ఇప్పుడు ఇంకా మా నాన్న ఇక్కడ సెటిల్ అవ్వడంతోనే మేము ఇక్కడే ఉంటున్నాం. కానీ నా 8th క్లాస్ వరకు కూడా మేము సూరత్లో ఉన్నాం కదా, 8th క్లాస్ వరకు నేను ఉన్నాను. నా 10th వరకు మా అమ్మలు ఉన్నారు. నా ఇంటర్ అప్పటికి ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు, టోటల్గా షిఫ్ట్ అయిపోయారనమాట. ఇంకా అప్పటి నుంచి మా నాన్న వ్యవసాయమే, ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. వద్దని చెప్తాను మా నాన్నకి, వద్దు బాపు అని అంటే వద్దు చేస్తాను. మా నాన్న కూడా ఒక డైలాగ్ వేశాడు, నేను పంట పండించకపోతే మీరు ఎట్లా తింటారు బిడ్డ బువ్వా అని చెప్పేసి అన్నాడనమాట. ఇంకా మా నాన్న ఎన్ని అప్పులైనా, ఎంత శ్రమైనా, ఏదైనా కూడా వ్యవసాయం ఏ చేసుకుంటా అంటాడనమాట. ఇంకా వినడు మాట. నేనేమంటానంటే నాకు నేను ఒక్కదాన్ని, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎవరు లేరు, నేనే చూసుకోవాలి మా నాన్నని. మా ఆయనకి తల్లిదండ్రులు లేరు, నాకన్నా ఎక్కువ సార్లు మా ఆయనే అడిగారు చాలా. అసలు మంచితనాన్ని అలసుగా తీసుకోవడం అని మీరు అనుకుంటున్నారు, కానీ మా ఆయనకి మా అమ్మ నాన్న వస్తే ఎంత హ్యాపీయో, నాకన్నా ఎక్కువ సంతోషించేది మా ఆయనే అనమాట. ఇక్కడ ఈ కష్టాన్ని చూడలేకపోతున్నాడు మా నాన్నది, అందుకే రారా అంటాడు. కానీ మా నాన్న అసలు రాడు. నాకు చేత నేను ఇంతకాలం, నా కాలు రెక్కలు ఆడినంతకాలం
నేను ఈ పనులే చేసుకుంటాను, నాకు ఇంకా అవ్వదు అన్నప్పుడు అప్పుడు వస్తా బిడ్డ అని అంటాడు. సో అది ఇంకా ఏమో ఏదో అని ఎక్కడికో వెళ్ళిపోతుంది మ్యాటర్. కానీ వ్లాగ్లో అయితే మా బాబుకి ఇష్టమైన వంటలు చేస్తాను అన్నాను కదా, ఇష్టమైన వాటిలో ఫస్ట్ దోశ. మా నాన్నకి దోశలు అంటే చాలా ఇష్టం అన్నమాట. దోశల తర్వాత నేను చేసే చపాతీ పూరీలు, దాని తర్వాత గారెలు. ఇలా నేను ఇప్పుడు నేర్చుకొని చేసిన ఈ టిఫిన్స్ అంటే మా నాన్నకు చాలా ఇష్టం. మా అమ్మ చేస్తే అంత స్మూత్గా లేయర్గా అట్లా రావన్నమాట. అందుకే నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా పూరీలు పొంగవని పూరీలు, మా అమ్మకి చపాతీలు చేయడం రాదని చపాతీలు, దోశలు కూడా కొంచెం గట్టిగా వస్తాయి. మా అమ్మ వాళ్ళు ఎంతసేపు, కొంచెం పల్లెటూరు మనుషులండి, గట్టి ఫుడ్ అంటే వాళ్ళకి రైసే తెలుసు తప్ప ఇలాంటి ఫుడ్స్ ఏమీ తెలియదు అన్నమాట. ఇంకా జొన్న రొట్టెలు అంటారా, మా అమ్మమ్మ వాళ్ళు చేసేది జొన్న గట్క జొన్న రొట్టెలు అవి. కానీ ఇంకా మా అమ్మకి అంత ఐడియా లేదు, మా అమ్మకి రాదు కూడా అండి. ఇంకోటి నిన్న నెల బర్త్డే అంటే ఆ మాత్రం తెలియదా సోది చెప్తున్నామని చెప్పేసి అన్నారు. కానీ మా అమ్మ వాళ్ళకి ఏది నేను చేసినా కూడా ఇది ఎందుకు ఇప్పుడు ఇది కావాలని చెప్తుంది అట్లా అనుకోరు మా అమ్మోళ్ళు. అది నిజమేమో ఇప్పుడు చెయ్యాలేమో అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏం తెలియదండి. ఇప్పుడు నెల పుట్టినరోజులు మేము చెయ్యట్లేదు, వాళ్ళతో చేస్తా అనంటే ఇన్ని రోజులు చేయలేదుగా ఇప్పుడు మేము ఉన్నామని చేస్తున్నదేమో అని అనుకునే మనస్తత్వం అనమాట మా అమ్మోళ్ళది. దీని గురించి ఒక ఆమె భాగ్యాను ఏమో పెట్టారనమాట, కొంచెం మీరు మాట్లాడేది చాలా తప్పండి. అసలు సోషల్ మీడియాలో మాటలు పడలేకపోతే యూట్యూబ్ మూసుకో అని చెప్తున్నావమ్మా. సోషల్ మీడియాకి వచ్చి అందరినీ నీ నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి అమ్మను యూట్యూబ్ ఛానల్ అదే యూట్యూబ్ అనేది యాప్ అప్లికేషన్ పెట్టుకుంది. చాలా తప్పు, మీరు మాట్లాడేదంతా రాంగ్. అసలు మీరు అన్నదానికి కూడా నేను ఫీల్ అవ్వలేదు. మీరు అన్నదానికి నేను ఎక్స్ప్లెనేషన్ రేపు ఇస్తాను, అప్పుడు మాట్లాడతానని చెప్తాను. ఎందుకంటే నేను చెప్పేదంతా స్టార్టింగ్లో కుదరదు కదా, అందుకే. ఇంకోటి సోది గీది అని అనే బదులు అనేటప్పుడు అలాంటి మాటలు మీకు ముక్కు మొహం తెలియని వాళ్ళు మిమ్మల్ని అంటే ఎలా తీసుకుంటారనేది ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించి అప్పుడు పెట్టండి కామెంట్స్. నేను బ్యాడ్గా నెగిటివ్ అనాలని ఏం మాట్లాడట్లేదు. మా అమ్మ వాళ్ళకి అర్థం కాదా అని అన్నదానికి చెప్తున్నాను. మా అమ్మ వాళ్ళకి మేము ఏది చేస్తే అదే అంతే. ఇంకా మా అమ్మ వాళ్ళకి వ్యవసాయం చేసుకున్నాం, ఇంట్లో పనులు చేసుకున్నాం, కానీ ఇది సెలబ్రేషన్స్ డేట్స్ ఇలాంటివి ఉంటాయి అనేది మా అమ్మలకి అయితే అంత నాలెడ్జ్ లేదండి. మీ అమ్మలకు ఉందేమో కానీ మా అమ్మలకు లేదు. ఓకేనా, ఇంకా నేనైతే వంట కంప్లీట్ చేసేస్తున్నాను. చికెన్ ఫ్రై మా ఆయన తినడని చెప్పేసి పొద్దున్న చేసిన కోడిగుడ్డు చిన్నులపై కారము, చేపల పులుసు, సాయంత్రంకి టమాటా కూర వండాను. సో ఇవన్నీ వేసుకొని అందరం షేర్ చేసుకుంటూ హ్యాపీగా తినేసా. నేను చపాతీలు ఫస్ట్ మా నాన్న ఒక్కరికి అనుకున్నా, మా నాన్నకి న్యాగికే అనుకున్నాను. ఎవరిని అడిగినా వద్దు వద్దన్నారు కదిరి, కానీ నేను కానీ మా అమ్మ కానీ ఏ ఇప్పుడు వద్దు ఇన్ని కూరలు ఉన్నాయి మంచిగా అన్నం వండుకొని తిందామని చెప్పేసి అనుకున్నాం. కానీ చపాతీలు చేసినాక స్మెల్కి తినాలి తినాలనిపించింది. మా అందరికీ తల ఒక్కొక్కటి వచ్చాయి, మా నాన్నకు మూడు, న్యాగి కూర రెండు వచ్చాయి అనమాట. అలా ఇంకొకటి ఉంది చపాతీ, ఎవరికి వద్దు వద్దు అన్నారు. నేను ఇవన్నీ చేసేలోపే మా ఫ్రెండ్స్ అమ్మ పడుకుంది కూడా. లక్కీ గారు క్యూట్గా వెళ్ళి వాళ్ళ అక్కని, అమ్మ అమ్మ లేలే అని లేపుతా ఉన్నాడు, తిందులే అని చెప్తున్నాడు, ఆమె పిలుస్తుంటే లేకపోతే మా బాపు చెప్తున్నాడు. అలా చేసింది, ఇంకా న్యాగి పిలిచి లేపారనమాట. లేపాక ఇంకా పెరుగన్నం వరకు తినిపించాను. మా ఇంట్లో పాలు పెరుగు పుష్కలంగా ఉంటాయి, ఎందుకంటే గేదె ఉంది కాబట్టి. మా అమ్మ చక్కగా మీగడ పెరుగు వేసిద్ది. ఇంకా ఉన్న రోజులు మోస్ట్లీ పెరుగుతో కూడా మేము ఎక్కువగానే తిన్నాము. ఆ కూరన్నంతో నిద్రమోహంలో ఏం తింటుందో సరిగ్గా తింటుందో లేదో అని చెప్పేసి ఇంకా పెరుగన్నం వేసి పెట్టానమాట. మేము అలా అన్నం తిన్నామో లేదో, ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. సాయంత్రం నుంచి గాలి దుమ్ము మబ్బులు అలా ఉండే, తర్వాత ఇంకా వర్షం కూడా పడిపోయింది. ఇంకా వర్షం పడ్డ తర్వాత మేము ఆ వర్షాన్ని కూడా ఆస్వాదిస్తూ బయట కూర్చొని చాలా కబుర్లు చెప్పుకున్నాము. ఇది పందిరి పాతదే, కాకపోతే కొత్తవి కమ్మలు కప్పాడు అనమాట మా నాన్న. కానీ అవి గ్యాప్లు ఉన్నాయేమో, అక్కడ కూడా వర్షం నీళ్లు కింద పడిపోతున్నాయి పందిరి నుంచి కూడా. బయట కూర్చున్న వాళ్ళం కాస్త ఇంకా మంచం తీసుకెళ్ళి లోపల వేసేసాము. ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాము. మా అమ్మని బెదిరిస్తుంది, నన్ను బెదిరిస్తుంది. లక్కీ గడికి ఎంత భయం లేదు చూడండి, అసలు వాడు ఒక్క మాట అంటే పడట్లేదు, తిరిగి కొడుతుంది. ఇంకా క్యూట్గా అనిపించింది అని చెప్పి తీసాను, అంతేగాని వాళ్ళకి ఏదో అలవాటు అయ్యిద్దని కాదు. ఊరికే సరదాగా పిల్లలు మనం ఏదంటే అది అలా అంటూ ఉంటారుగా, ఏదో అంటుంది మా అమ్మ అని చెప్పేసి రియాక్ట్ అయ్యి అంటుంది. ఇంకోటి నాగిని కింద పడుకోబెట్టి నేను పైన పడుకున్నాను అని చెప్పి ఫీల్ అవుతారేమో మీరు, దాన్ని కూడా తప్పుగా తీసుకొస్తారేమో. కింద పడుకుందామంటే మాది రేకులన్నీ కారిపోతున్నాయండి, కోతులు చాలా ఎక్కువైపోయాయి, అవి దూకి దూకి రేకులన్నీ పలిగిపోయాయి. మాది కిచెన్ కాక ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్ అయితే అసలు బాగా కారుతుంది అన్నమాట, ఇల్లంతా కారుతుంది.
చూసి ఫస్ట్ రేకులు మార్పిచ్చేసేయాలేమో, వాపు ఎప్పుడు చెప్పలే ఇంత గారుతుందని, వచ్చాక చూస్తాకని తెలియలేదు ఇంత గారుతుందని చెప్పి ఇంకా వాపుకి చెప్పిన అనమాట. ఎవరైనా మేస్త్రి ఉంటే పిలిపి, బాపు ఫస్ట్ ఈ పని చేపిద్దాం, ఇల్లు ఇంత గారుతుంటే ఎట్లుంటామని చెప్పేసి. ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని ఇంక కింద పడుకోలేను కాబట్టి నేను ప్రిన్సీ లక్కీ పైన పడుకున్నాము. ఇంకొక మంచం ఉంది కదా, ఆ రూమ్లో వేయడానికి లేదు, ఈ రూమ్లోనే. ఈ రూమ్లో వేస్తే మా అమ్మ మా నాన్న పడుకోవడానికి ఉండదు, అందుకే ఇంక ఇటు చివరికి చాపేసేసి అందరు కిందే వరుసగా పడుకుంటూ వచ్చారనమాట. ఇంకా ఇల్లు అయితే చాలా గారుతుంది, అదొకటి బాధేసింది అనమాట నాకు చాలా. అసలు ఏంటి ఇది చెప్పనే చెప్పలేదు మా ఒళ్ళు అని చెప్పేసి ముందు ఆ పని అయితే చేయించాలి. ఇంకా రాత్రి సరిగ్గా పడుకొని పడుకోక మీ ముగ్గురు బాగానే పడుకున్నాం, పిల్లల్ని ఇది వేసుకొని నేనైతే, కానీ నాకు ఈ మా అమ్మ మాప అయితే సరిగ్గా నిద్రపోలేదు కదిరి ఇట్లా. ఇంకా తెల్లారింది, మా అమ్మ పొద్దున్నే లేచింది, నాకు కొంచెం తొందరగానే మెలకు వచ్చింది. నేను లేసేలోపు మా అమ్మ ఊడ్ చేయడం అలుకు చల్లడం అంతా అయిపోయింది అనమాట. చూసారా ఎంత బాగుందో పొద్దు పొద్దున్నే వ్యూ, చాలా బాగుంది కదా. ఇంకా మా నాన్న కూడా పాలు పట్టేశాడు, అదే పాలు పితికాడు, పాలు పితికాక దూడ కొదిలేస్తారు కదా పాలు, ఇంకా అలా దూడ కొదలగానే దూడ తాగుతూ ఉందన్నమాట. ముందు మా అమ్మ వాళ్ళ ఇంటి పని చేయించాలి, ముందు పందిరి తీసేసి రేకులు కూడా వేపించాలి. ఇవి కొంచెం ఎక్కువ కాదు, కొంచెం అమౌంట్తో అవుతుంది. ఇప్పుడు మేము కట్టిన ఇల్లు కంటే ఎక్కువేం కాదు. ముందు ఈ పని అయితే చేయించాలి, మా నాన్న పిలవమని చెప్పేసి అన్నాను, మేస్త్రిని పిలుస్తా అన్నాడు. పిలిచాక ఇది ఎంత అవుద్ది ఏంటి అనేది ఎస్టిమేషన్ వేసుకొని వెళ్ళి మేము వెళ్ళిన తర్వాత పనులు మొదలు పెట్టుకోమని చెప్తాం. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం అనుకో, ఈ పనులు అవ్వవు, అడ్డుగా ఉంటాము, మాకు ఉండడానికి అవ్వదు, రేకులు తీశారు అని అంటే అవ్వదు కదా. సో అందుకే మేము వెళ్ళాక చేయించామని చెప్పామన్నమాట మా బాబుకి. సరే అన్నాడు. ఇంకా పొద్దున్నే నేనైతే నిన్న ఒక చపాతి మిగిలిందిగా అది చాయలో వేసుకొని తింటున్నాను. నాకు ఇష్టం చపాతీ కానీ పూరి కానీ నేను చాయలో తింటాను. నాలా ఎంత మంది ఉన్నారనేది కామెంట్ చేయండి. మా ఆయన హట్ ఇది అవుతున్నారు, మా ఆయన అదే చూపిస్తున్నాడు పొద్దున వర్షానికి నీళ్ళన్నీ వచ్చేసి సరిగ్గా నిద్ర లేదని చెప్పేసి. చేప అంతా తడిసిపోయింది, ఇంకా పిల్లలైతే ఇంకా లెగోలేదు. మేము చాయలు అవి తాగాము. పొద్దున వ్యూ మాత్రం సూపర్గా ఉంటుందండి పల్లెటూళ్ళల్లో, మంచిగా మబ్బుల్లో నుంచి సూర్యుడు ప్రతి ఒక్కరింట్లో సూర్యుడు ఎండబడిద్ది అనమాట, బాగుంటుంది. ఇంకా కదిరి కూడా అప్పుడే లేచాడు, వాణి సతాయిస్తున్నాం పొద్దు పొద్దున్నే. ఇంకా ఏదో చిన్నప్పటి ఫొటోస్ వచ్చాయన్నమాట, ఈ డేకి ఆ ఫొటోస్ అని వస్తాయి కదా, అలా వస్తే ఆ ఫొటోస్ చూపిస్తున్నాము. ఇంకా మా అమ్మకి గాజులు నేను అంతకుముందు ఎప్పుడో తీసుకున్నాను, ఆ గాజులు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఉన్నాయన్నమాట గాజులు, నేను బ్లాక్ వైట్ పింక్ నేను నా శారీకి సంబంధించిన నేను కూడా తీసుకుని ఉండే, అవి కూడా ఉంటాయి, అవి కూడా చూశాను. ఇలా మా అమ్మ ఇంట్లో ఉన్న అంట్లన్నీ తీసుకొచ్చి, అంటే అంటు గిన్నెలు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి బయటేసి వాటిలో ఉన్న చెత్త అంతా తీసేసి క్లీన్ చేసింది, అంట్లయితే తోముతూ ఉంది. ఇంకా నేను కడగాలి. ఈలోపు లక్కీ కడలేస్తే వాడికైతే పాలు పడుతూ ఉన్నాను. ఇంకా వర్షం వచ్చి చేప అంతా తడిసింది కదా, మా బాబా చేప ఆరేస్తున్నారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎవరి వల్ల ఏదైతే చేసుకుంటూ ఉంటామో. నాగి ఏం పని చేయరండి ఇక్కడ, ఇంకో వంటలు వచ్చిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు అన్నీ చేసుకుంటారు. అట్లనే మా ఆయనకి హోటల్లో వంట చేసిన అలవాటు ఉంది కాబట్టి ఆయన కూరగాయలు ఫాస్ట్గా కట్ చేస్తారు కాబట్టి చేశారు. మాకు అసలు ఎటువంటి లేని అన్నీ మీకు వచ్చేసి మేమేదో అనుకుంటాం ఫ్యూచర్లో అయ్యేటి అవుతాయని చెప్పేసి మీరే అనుకొని మీరే కామెంట్స్ పెడుతున్నారు. మాకు అలాంటి ఏం లేవు, ఏం అవ్వవు అనమాట. నాయి వాళ్ళ అమ్మ ఉంటే అలా చేసేవాళ్ళ, అమ్మ నాన్న లేరని మీరు అలా బిహేవ్ చేస్తున్నారంటే అమ్మ నాన్న లేకపోతే మా ఆయన కూడా మా అమ్మ వాళ్ళని అలా చూసేవాడో లేదు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న వాళ్ళలో వాళ్ళని చూసుకొని హ్యాపీగా ఉన్నాం కదండి. ఇంకా అయ్యో ఫ్యూచర్లో వస్తాయని చెప్పేసి మీరే అనుకొని మీరే కామెంట్స్ పెడితే ఇంకా దానికి నేను ఏం చెప్తాను చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నావు నువ్వు, నా కామెంట్కి రిప్లై కూడా చేయలేకపోతున్నావు, అంటే నేను అన్నది నిజమే అని చెప్పేసి ఎవరో ఇంకా ఈ అమ్మాయి భాగ్య ఆదినారాయణ అంట, అసలు ఆయన ఇంకా అన్నం తింటున్నాడో ఇంకేం తింటున్నాడో నాకు అర్థం కాదు. కానీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా తిరిగి కామెంట్ పెట్టిన దానికి కూడా నీచంగా మాట్లాడుతున్నాడు. సో కొంచెం ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడండి, మీకు నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మీ ఇంట్లో ఆడవాళ్ళు కదండి పడ్డానికి, వాళ్ళ ఒక మాట అంటే మీకు ఎక్కడుంటే చెప్పండి. వాళ్ళేమో మర్యాదగా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, మీరు సోది చెత్త నీకు లోక జ్ఞానం లేదు నువ్వు అజ్ఞానివి అది ఇది అని చెప్పేసి ఇంకా కొంచెం బూతులు పెట్టారు. నేను ఇంకా మీ వాళ్ళదైతే ఐడి బ్లాక్ చేసేసాను. ఇంకా అది కొన్ని కామెంట్స్ నేను కొంచెం హర్టింగ్ అనిపించాయి మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్లో, కానీ చాలా వరకు చాలా పాజిటివ్గా వచ్చేసాయి, చాలా హ్యాపీ అండ్ విషేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఆ కామెంట్స్ పట్టించుకోవట్లేదు, జస్ట్ జరిగాయి అని చెప్పేసి మీతో ఇన్ఫామ్ చేస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను అంతే. నేనేం ఫీల్ అవ్వట్లేదు, వాటిని ఏం పట్టించుకోవట్లేదు, వాటి గురించి డిస్కషన్స్ కూడా ఏం పెట్టట్లేదు తప్పుగా. ఇలాంటి తోటి జరిగింది, మన సబ్స్క్రైబర్స్ ఇలా రియాక్ట్ అయ్యారని చెప్పాను అంతే. ఇంకా పొద్దున్నే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి అయితే మా అమ్మకు కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను, మా అమ్మకి హెల్ప్ చేశాను, ఇంట్లో చాలా పనులు చేసుకున్నాను, మా అమ్మ నాన్నకి ఇష్టమైన వండి పెడుతున్నాను, ఇలా చాలా జరుగుతున్నాయి, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఇంత హ్యాపీగా లేదనమాట నాకు. సో అంటే
హ్యాపీగా లేదంటే ఎక్కువ టైం ఉన్నట్టుగా లేదనమాట, హరీబరీగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా టైం ఉన్నట్టుగా, చాలా పనులు అయిపోతున్నట్టుగా, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట నాకైతే. ఇంకా ఈరోజు పొద్దున్నే నేను టిఫిన్ పోహా చేస్తున్నాను. సో దానికి మా ఇంటి వెనకాల కరేపాకుంటే మా పాపం దిమ్మంటే తీసుకొని వచ్చాడు. అంట్లు తోవడం కంప్లీట్ అవ్వగానే నేను కావాల్సిన కూరగాయలను కట్ చేసుకుంటూ నేను పోహాకి రెడీ చేస్తున్నాను. అమ్మేమో బట్టలు వేస్తుందన్నమాట. నిన్న నైట్ వర్షం వచ్చింది కదా, వాషింగ్ మిషన్ పెట్టే దగ్గర బోర్డులోకి వాటర్ వెళ్తాయి ఎదురు వాన పడితే అటువైపు. సో అలా బోర్డులోకి వాటర్ వెళ్ళున్నాయి, ప్లగ్ పెడితే మళ్ళీ షాక్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి చేతితోనే ఉతుకుతానని పొద్దున్నే బట్టలు నానబెట్టేసింది అన్నమాట అమ్మ. అమ్మ బట్టల పని చూసుకుంటా ఉంది, ఇంకా నేనైతే టిఫిన్ చేస్తూ ఉన్నాను. నేను ఉన్నప్పుడే మా నాన్నకి ఇష్టమే వండి పెడతా అన్నాను కదా, ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోకండి. అలా పోహా కూడా చేస్తున్నాను, కాకపోతే దీంట్లోకి నిమ్మకాయలు ఉంటే బాగుండేది. మా పాపని తెమ్మన్నా కానీ కొంచెం దూరం పొలం, మళ్ళీ ఇప్పుడు దాటి కోసం అక్కడ దాకా వెళ్తే ఏం వెళ్తా లేదు, ఏం కదలే తాలింపేసి పెట్టే అని చెప్పేసి అన్నాడు. సరే అని ఇంకా మామూలుగానే తాలింపు పెట్టేశాను, పోహా చేశాను. పోహా అంటే అటుకులదండి, అటుకుల పులిహోర టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, మా వాళ్ళకి ఇష్టము. ఇది మా అమ్మ సూర్తిలో ఉన్నప్పుడు రెగ్యులర్గా చేసే టిఫిన్ అన్నమాట. ఇంకా అయితే చేశాను. ఇది నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు లక్కీ గాడ్ వచ్చేసి ఏడుస్తూ ఉండే అన్నమాట. ఇంకా మా పాప వచ్చేసి మళ్ళీ పని తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. ఎంతమంది వచ్చారు మీ పుట్టినలకి సమ్మర్ సెలవులకి అనేది కామెంట్ చేయండి. మీరంతా వచ్చారా రావాలా లేకపోతే వచ్చి వెళ్ళిపోయారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మ నా కోసం పచ్చడి పెట్టింది, కారం పట్టించింది, కందిపప్పు, పెసరపప్పు, బొబ్బరిపప్పు ఇవైతే రెడీ చేసి పెట్టింది. నేనేమన్నానంటే మాతో పాటే మేము వెళ్ళేటప్పుడు మా అమ్మని రమ్మని చెప్పేసి అడుగుతున్నాను. వచ్చేమో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళిపోదు, పనులన్నీ అయిపోయినాయి కదా, ఇక్కడ వండి చేయాల్సినవి కూడా ఏం లేవు కదా, మళ్ళీ వర్షం ఒక చినుకు పడిందంటే పొలాలు దున్నడం, ఇంకా పనులు స్టార్ట్ అయిపోతాయి నాట్లకి, ఇంకా అప్పుడు రావడానికి కుదరదు కదా, ఇప్పుడు రామ్మని చెప్పేసి అన్నాను. కళ్ళు అవుతుంది రోజుకి ఒక 200 నుంచి 300 400 రూపాయలు కళ్ళు అవుతుంది అన్నమాట మా అమ్మలకి. ఇప్పుడే కదా బిడ్డ కళ్ళు అయ్యేది, మేము అమ్ముకునేది, వచ్చే రూపాయి మళ్ళీ పోయినట్టు అయిపోయేది. 4 రోజులు మనం లేవంటే మళ్ళా వచ్చే జనాలు రాకుండా అయిపోతారు, నేను రాలేను లే బుజ్జి అని అంటుంది. చాలా బాధేస్తుంది. మా అమ్మకి టైం ఉన్నప్పుడేమో ఇది లేనప్పుడేమో పొలం పనులు, ఇలా ఏంటో ఏమో, ఎప్పుడు ఏదో ఒక పని మీద బిజీగా ఉంటానే ఉంటారు మా అమ్మోళ్ళు. దానికైతే ఫీల్ అవుతున్నాను నేను. ఇంకా మేమంతా లేసాం కానీ ప్రిన్స్ ఒక్కది లేవలేదు. మా బాప ఏమో తాళ్ళకి వెళ్తున్నాడు. ఇంకా సరే బాపు నువ్వు వెళ్ళు, ఇవి లేచినాక తీసుకొని వస్తానని చెప్పి వెయిట్ చేసాము. ఈ లోపం లేసింది, ఇంకా నిద్రమోహంతో ఉన్నప్పుడే ఇంకా తీసుకొని అయితే వచ్చేసాను. మా బాప పొలం దగ్గరకు వచ్చి అక్కడ గంగమ్మ గుడి దగ్గర కూర్చొని ఉన్నాడు. చాలామంది ఉన్నారు ఇక్కడ, ఒకరిద్దరేమో తాడి చెట్లు ఎక్కారు, మిగిలిన వాళ్ళంతా ఎక్కకుండానే ఉన్నారు. మా పెద్దమ్మాయి కూడా తాడి చెట్టు ఎక్కొచ్చాడు. మా బాపు ఇంకా మా తాత వీళ్ళంతా ఎందుకు ఎక్కలేదంటే తాళ్ళు ఆరలేదన్నమాట, నైట్ వర్షం పడింది కదా తడుస్తాయి కదా జారుతాయి అన్నమాట. సో అవి ఆరాలి, కొంచెం ఎండ తగిలి అవి ఆరిన తర్వాత అప్పుడే ఎక్కుతారు చెట్లు. సో కొంచెం అది రిస్కీ పని కాబట్టి అవి ఆరడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా బాపు నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను బుజ్జి, మర్చిపోయినా ఈ మాటల్లో పడి, ఈలోపు మీరు వచ్చేసిరా అవి ఆరాలి, అప్పటిదాకా ఉంటారా పోయి వస్తారా మళ్ళీ అని అన్నాడు. ఇంకేం పోతాంలే, ఇవన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇవన్నీ చూపిస్తూ మీకు మళ్ళీ నేను కొన్ని రీల్స్ తీసాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అండ్ ఇక్కడ కూడా పోస్ట్ చేశాను నేను ఆ రీలు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి, అసలు ఎప్పుడు మనం చూడండి స్కై కలర్లు 2-3 రకాలుగా ఒక రోజులోనే చూసాను నేనైతే, డిఫరెంట్గా బాగుంది. ఇదిగోండి ముంజకాయలకు వచ్చాం మేము, ఆ చెట్టుకున్న ముంజకాయలు మా బాప వేస్తాడనమాట ఇప్పుడు. ఇంకా మా బాబు బీడీ కాలుస్తామంటే ఇవ్వు అంది, సరే కాలుస్తావారా ఇదిగో తీసుకో అని చెప్పేసి లక్కీకి ఇచ్చాడు. మా ఆయన యాక్టింగ్లు చూసారా. సో మా నాన్న నాగి చాలా బాగుంటారండి, ఒక తండ్రి కొడుకులుగా లాగే ఉంటారు, అంతకంటే ఎక్కువనే చెప్తాను నేను. ఏ కొడుకు కూడా అంత ఫ్రీగా ఉండరు నాకు తెలిసి. మా ఆయన అయితే చాలా ఫ్రీగా చాలా బాగా చూసుకుంటారు. చాలామంది నిజంగా నేను అదృష్టవంతురాలని అన్నారు, ఇన్నిసార్లు చెప్పినా తక్కువే, నేను చాలా అదృష్టవంతురాలని. ఇంకా మా నాన్న అయితే సరే ఒక పక్క అని ఒక పక్క నుంచి నేను వెళ్ళి ఎక్కేసి వస్తాను అని, మీరు ఇక్కడే కూర్చోండి, మా పొలం దగ్గర మోకు ముస్తాదు ఉంది, అంటే తాడి చెట్లు ఎక్కడానికి కట్టుకునేవన్నమాట. సో అవి అక్కడ ఉన్నాయి మా పొలం దగ్గర, అక్కడ దాకా ఏం వస్తారులే, ఇక్కడ కూర్చొని నేను ఇక్కడికి నేను వెళ్ళి ఎక్కేసి వస్తాను అని మా బాప వెళ్ళి మోకు ముస్తాదు కట్టుకొని అక్కడ చెట్లు ఎక్కి కళ్ళు తీసుకొని వచ్చాడనమాట. మా బాప వేసుకున్న టీషర్ట్ నాగిదే, ఇలాంటి పాత టీషర్ట్లు లూజు లూజు అంటే మా బాపు తాడి చెట్టు ఎక్కడానికి వాడుకోవడానికి, అంటే మరకలు ఎక్కువ పడతాయి తాటివి, సో దానికి యూజ్ చేస్తూ ఉంటాడు. నాకు ఆ షర్ట్ చూడగానే నేను తీసుకున్నాను అది, అందుకే గుర్తొచ్చింది మీతో షేర్ చేసుకున్నాను. దీనికి కత్తులకి సాన పెడుతున్నాడు, ఎందుకంటే ముంజల్ది కొంచెం గెల లావుగా ఉంటుంది కదా, తొందరగా తెగడం కోసం అయితే మంచిగా సాన పెడుతున్నారు అన్నమాట.
మా గోడాస్కి సంబంధించింది. ఒక పాటకు రిలీజ్ చేస్తారు, నేను ఫస్ట్ టైం విన్నాను ఆ పాట, భలే ఉంది. ఇంకా నేను కుదిరితే మన ఆడది సపరేట్ వ్లాగ్ తీసి పోస్ట్ చేస్తాను, నా కోసం కావాలండి, నాకు కావాలి. మన ఆన్ చేసేదంతా ఒక వ్లాగ్ ఉండాలి అని అనిపించింది నాకు, చూసి తీస్తాను ఆ వ్లాగ్ అయితే. ఇదిగోండి, ముస్తాదు నడుముకి కట్టుకున్నాడు, మూకైతే వేస్తున్నాడు మన చెట్టుకి, ఇట్లా ఎక్కుతాడు. మా బాబు కొంచెం హైట్ కదా, పెద్ద పెద్ద అడుగులు పడతాయి, తొందరగా ఎక్కేస్తాడు ఎంత పెద్ద చెట్టు అయినా. కాబట్టి ఈ చెట్టు ఎక్కుతుంటే అస్సలు చూడలేనండి బాబు. నేనైతే దీనికి సంబంధించింది రీల్ ఒకటి పోస్ట్ చేశాను, ఫుల్ వైరల్ అయిపోయింది. దగ్గర దగ్గర 5 మిలియన్ 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. సో మీకు కుదిరితే అది కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చూస్తే ఎవరైనా కామెంట్ చేయండి, ఆల్రెడీ చూసామని. అసలు ఆకాశం చూసారా, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్లుంది మా నాన్న అయితే, అంత హైట్లో ఉంది. సో మొత్తానికి అయితే మాపు ఒక గెలేశాడు. ఇక్కడ బాగా లేతగా ఉన్నాయంట, బుడ్డు బుడ్డుగా ఉన్నాయంట. దీంట్లో ఎక్కువగా గుజ్జు రాదు, నీళ్లు రావని చెప్పేసి ఇంకో చోట ఉన్నాయి, అక్కడ వేస్తానని చెప్పేసి ఇక్కడ ఒక్కటే గెలేసాడు అనమాట. ఇంకా మా వాప వేసేది ఎక్కువ జూమ్ చేసి తీసాను, మీకు పాయింట్ పాయింట్ కనపడాలని. చూసారా ఎంత పెద్ద చెట్టు. అలా ఇంకా అవి కోసి ఆ ముంజకాయలు అయితే వేసాడు అనమాట. వేసి అక్కడే ఉండి కోసి ఇచ్చాడు, మేము తినేసామన్నమాట. ముంజకాయలు టేస్ట్ చేస్తారా, మీ సైడ్ వచ్చాయా ముంజకాయలు, లేదా టేస్ట్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎంతమందికి ముంజకాయలు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఒకప్పుడు కళ్ళు బాగా తాగేదాన్ని నేను చిన్నప్పుడు, మా తాత గీసేటప్పుడు, మా అమ్మ వాళ్ళ నాన్న గీసేటప్పుడు. తర్వాత అసలు అలవాటు ఎట్లా మర్చిపోయాను ఏమో నాకు తెలియదు. నాకు గుర్తుండి నేను తాగాను, నాకు గుర్తుండి కూడా నేను మర్చిపోయాను. అది అంటే తాగట్లేదు, అలవాటు లేదన్నట్టుకున్నాను. బాగా చెప్పాలంటే నా 4th 5th క్లాస్ దాకా ఫుల్గా తాగాను. అసలు కళ్ళు తేవడం తేవడమే, మంచిగా గ్లాస్లో పోసుకొని తాగేదాన్ని. ఫుల్ తీయగా బాగుంటుంది కళ్ళు. మీకు సిటీస్లోకి వచ్చేదంతా కల్తీ అయిపోయిద్దండి, మందులు అవి వేస్తారంట. కానీ పల్లెటూర్లలో దొరికే మాత్రం ప్యూర్, అసలు మంచిగా ఉంటుంది కళ్ళు అయితే. ఇంకా అట్లా మాపు తాడి చెట్లు ఎక్కి ముంజలు కోసి తీసుకొచ్చిన ముంజకాయలు కోసిస్తామంటే నేను పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాం. లక్కీగా టేస్ట్ చేయలేదు, అస్సలు వద్దు వద్దు అంటున్నాడు, నోట్లో పెడితే బలవంతంగా ఊసేస్తున్నాడు వాడు, తినలేదు. కానీ మేమందరం తిన్నాము. మా పాప 1-2 కాయలేమో కోసాడు అంతే, మిగిలినని నాగినే కోసారు. నాగి ఏ పైన అయినా చూపిస్తే చాలు చేసేస్తాడనమాట. అట్లా లాస్ట్ టైం వచ్చినప్పుడు మా బాపు ముంజకాయలు కోయడం ఇట్లా కోస్తూ ఉంటే చూసి తర్వాత ఆయన కోసాడనమాట. ఇంకా వెంటనే వచ్చేసింది. ఇది అందరికి కూడా చేత కాదనమాట, ఏళ్ళు తెగిపోతాయి, అంత షార్ప్గా ఉంటాయి అనమాట కత్తులు అవి. ఇంకా మంచిగా నేర్చుకున్నాడు మా ఆయన, ఇంత కోసిచ్చాడు. లాస్ట్ టైం కూడా నేను చూపించాను, లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా కోసింది. దీనికి సంబంధించింది చిన్న షార్ట్ కూడా తీసిండే మా ఆయన, ఇప్పటికీ ఆ వీడియో ఎడిట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. అసలు అవ్వట్లేదండి మాకు ఆ చిన్నపిల్లలతో, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మా పై కోసిచ్చిన తర్వాత మేము తిన్నాము, తర్వాత నాగి కోసారనమాట. ఈ కత్తులు చాలా షార్ప్ పడతారనమాట, ఎందుకంటే వెంటనే తెగాలి అని చెప్పేసి. అంటే ఇంకా కూడా కొంచెం మందం ఉంటుంది, అందుకే జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మా ఆయన చెప్తున్నాను. ఇంకా దగ్గరికి పెట్టుకునికి వస్తూ ఉంటే మరకలు అవుతాయి స్వామి, ఈ మరకలు పోవండి అసలు, మడ్డి మరకలు ఇంకా అని చెప్తే కొంచెం దూరం పెట్టి కోస్తున్నాడు అనమాట. పెద్ద పెద్దగా ఏం లేవు, మీడియం సైజ్, మరీ చిన్నలు మరీ పెద్దగా లేవు, మీడియం సైజ్ ఉన్నాయి. కొంచెం పెద్ద పెద్ద అయితే కండ్లు పెద్దగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది, నీళ్ళు ఎక్కువగా వస్తాయి అనమాట. ఇంకా అలా అక్కడ తిని కొన్ని ముంజకాయలు ఇంటికి కూడా తీసుకొని వచ్చాము. వచ్చాక ఇంకా మా బాపు కోళ్ళన్నింటినీ ఒక దగ్గర వేసి నూకలేసి మా లక్కీని ఆడిపిస్తూ ఉన్నాడు. లక్కీ గాడి కోసం చిన్న కోడిపిల్లని పట్టుకున్నాడు. మా బాప అయితే చూస్తే కోళ్ళు గబగబా పట్టేసుకుంటాడు. డే టైమైనా నైట్ ఏమైనా వెంటనే దొరికిపోతాయి. మరి అంటే అలవాటు ఉంటుంది కదా, వాటిని రోజు చూసి పట్టుకోవడం చేయడం అలవాటు ఉంది. మా బాపు వెంటనే కోడిపిల్లని తీసుకున్నాడు. అలా నేను కోడిపిల్లని పట్టుకుందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా చేతికైతే ఒక్కసారి కూడా దొరకలేదు. ఇంకా మా లక్కోడు చూడండి ఎట్లా ఆడుతుందో. మా ప్రిన్స్ అమ్మ అయితే కోడిపిల్లలకి ఫుల్గా భయపడేది, దగ్గర కూడా వెళ్ళేది కాదు. కానీ వీడికి ఇంత భయం లేదండి, అసలు మంచిగా వెళ్తుంది, ఆడుతుంది, ముట్టుకుంటుంది, చేస్తుంది. గొంతుకి పిసుకుతావా, కన్ను పొడుస్తావా అని చెప్పేసి వాళ్ళ నాన్న అరుస్తావు అంటే ఇంక వదిలేసింది. పట్టుకో ఎత్తుకో అని చెప్తే కూడా పట్టుకోవడానికి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఆమె ఇంత భయపడట్లేదు, బాగా అనిపించింది. ఇంకా 2 లోట్ల కళ్ళు అయితే అయింది, తీసుకొని వచ్చాడు. కోడి కూడా పొడుస్తుంది లక్కీ గారిని. ఇంకా ఇదంతా వదిలే అని చెప్పేసి ఇంకా వదిలేశాడు అనమాట మా బాపు కూడా. ఇంకా ఆమె కూడా కాసేపు ఆడుకొని వదిలేసింది. మనవరాలు ఏది చేసినా ఇద్దరు బో చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళతోనే వాళ్ళ టైం అంతా గడిచిపోతూ ఉంటుంది. అందుకే మా అమ్మ కూడా ఎక్కువ పిల్లలతో గడపాలనే ఎక్కువ పనులు నేనే ఇన్వాల్వ్ అయి చేస్తున్నాను. అంటే ఎక్కువ ఏమి కూడా ఉండవు, బట్టలో అంట్లో వంట ఉండదు కదా, వాటిలో ఎక్కువగా నేనే చేసుకుంటున్నాను. పిల్లలకి స్నానాలు కానీ తినిపించుకోవడాలు కానీ నేనే చేస్తున్నాను అనమాట.
ఇంకా అప్పుడు మా అమ్మకు పని కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అని చెప్పేసి ఇప్పటికే మేము చాలా లేటుగా వచ్చేసాము. ఎందుకు రాలేకపోయామంటే కొత్త ఇంటి పనులు ఉన్నాయి కాబట్టి రాలేకపోయాం అంతే. ఇంకా వీడికి నీళ్ళ పిచ్చండి వద్దంట, అంటే నీళ్ళల్లోకి తొంగి చూడడం జారడం ఇలా చేస్తూ ఉన్నాడు. చిన్నగా అట్లా అన్నాను లేదు, ఇంత గట్టిగా ఏడుస్తుందో అసలు, గొంతు అయితే పెద్దదనమాట. ఇంకెలా పిల్లలిద్దరికి స్నానాలు చేపించి రెడీ చేశాక ఫైనల్గా అన్నమైతే తిన్నామన్నమాట. ఇంకా చికెన్ ఫ్రై ఉంటే నాగీకేసాను తిన్నారు, ఎముకలు అవి ఉంటే నాకు ఇచ్చారన్నమాట, నేను ఎముకలు తింటున్నాను. ప్రిన్స్ అమ్మకి నేను కొంచెం అరుస్తూ తిడుతూ తినిపిస్తానని గారాల పట్టిగా ఆయనే ముద్దుగా తినిపించుకుంటా ఉన్నాడనమాట. వీడికంటే అన్నం వాడు అక్కడి నుంచి ఉండి ఆ అంటే అక్కడికి పెట్టాలంట, దగ్గరికైతే రాడంట. సరే అని ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి ఆయన తినిపిస్తూ ఉండే అనమాట, తిన్నారు. ఇదండి వాళ్ళ వ్లాగ్, ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ ఆల్ ఆఫ్ యూ.